వెల్కమ్ టు గనచ్చులు ఆకుకూరలు ప్రతి ఒక్క కూరగాయ కూడా వన్ మంత్ దాకా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు టైం ఉన్నవాళ్ళు ఎట్లా స్టోర్ చేసుకోవాలి టైం లేని వాళ్ళు ఎట్లా స్టోర్ చేసుకోవాలి ఏ పద్ధతి స్టోర్ చేసుకున్నా వన్ మంత్ దాకా ఈజీగా ఫ్రెష్గా తినొచ్చు చిన్నమెంతమే వన్ మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చు అని టెస్ట్ చేసి చూపిస్తున్నాను ఇలా ఫాలో అయిపోండి డబ్బులు వేస్ట్ చేసుకోకండి కొత్తగా ఛానల్ చూసే వాళ్ళ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని మాత్రం కొట్టడం మరవద్దు మెంతం చూడండి ఇట్లా మట్టి మట్టిగా ఉంటుంది ఇదంతా ఫ్రెష్గా లేదు నేను తీసుకునేటప్పుడే ఇది ఇట్లా ఉంది కట్ట ఒకటే కట్ట తీసుకున్నాను ఇరవై రూపాయలకి అంత మట్టి ఉంది దానికి రబ్బర్ బ్యాండ్ దగ్గరికి కట్ చేసేసి దీని కాడలు కూడా అక్కడక్కడ మట్టి ఉన్నదంతా కట్ చేసి ఇట్లా దులుపుకుంటా ఏదన్నా ఒక బాక్స్లో మనకు బాక్స్ అనేది కరువేం లేదు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇస్తాం డబ్బాలు వస్తాయి ఖర్జూరాల డబ్బాల స్టోర్ చేసుకోవచ్చు స్కిప్ చేయకండి ఏంటి డబ్బాలో చూపిస్తుంది అనుకోకండి మూట పద్ధతి ఉంది ఇంకా ఏ కూరగాయ ఎట్లా స్టోర్ చేసుకోవాలో ఈజీగా చూపిస్తుంది దీనికోసం సపరేట్ బాక్స్ తేవాల్సిన అవసరం లేదు ఇట్లన్నీ స్ట్రైట్గా కాడలు కాడలు పెట్టుకోవచ్చు అట్లాగే డంప్ చేసి పెట్టుకోవచ్చు ఇది చిన్న డబ్బా కాబట్టి రౌండ్ది గచ్చులో చూడండి ఎంత చిందో నీట్గా స్టోర్ చేసుకుంటే మనకు డబ్బులు వేస్ట్ కాదు చిన్న డబ్బా కాబట్టి నాలుగు వరుసల టిష్యూ వేసి మూత పెట్టేసి ఇది ఈజీగా వన్ మంత్ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మధ్య మధ్యన పచ్చిగా అయిపోతే టిష్యూని మనం చేంజ్ చేసుకోవాలి ఇది మెంతం చూడండి ఇది వన్ మంత్ ఉన్నదండి వన్ మంత్ పైననే ఇంకా ఉన్నది నేనే వండేసినాను అనమాట ఇట్లా డబ్బా తీసుకొని ఐదు కట్టలు తీసుకొచ్చిన ఇరవై రూపాయలకు ఐదు కట్టలు మనకు ఆశ ఉంటుంది కదా అరే ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు తక్కువకి ఇస్తున్నాని ఓ తెగ తెచ్చేసుకుంటాము ఎక్కువ కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఖరాబ్ కాకుండా ఇట్లా అన్ని బాక్స్లో పెట్టేసి ఖర్జూరాల బాక్స్ ఉంటాయి కదా ఏమిటేవా అవి పారేయకండి ఇట్లా పెట్టుకొని పైనుంచి ఎడల్పుగా టిష్యూ అయ్యండి వారం రోజుల్లో లేకపోతే ఎప్పుడు ఓపెన్ చేసినప్పుడు చూసినప్పుడు ఆ టిష్యూ అంతా పచ్చిగా అయిపోతుంది ఎందుకంటే తేమ వస్తుంది వాటర్ వస్తుంది ఇప్పుడు తీసి మీకు చూపిస్తున్నాను అంత ఫ్రెష్గా ఉంది ప్రతి ఒక్క కట్ట తిప్పి చూపిస్తున్నాను కింద కూడా వాటర్ లేదు ఎందుకంటే టిష్యూ అంతా పీల్ చేసుకుంది అట్లా మనం మళ్ళీ నెక్స్ట్ టైం ఫ్రెష్ టిష్యూ వేసి పెట్టేసుకుంటే నెల పైననే ఉందండి ఒక్క కట్టతో నేను టెస్ట్ చేశాను నెల పైననే అనిపించింది ఇంకా నేను అది యూజ్ చేసేది అనమాట అది కూడా మీకు వీడియోలో పెట్టాను చూపిస్తాను ఆ క్లిప్పింగ్ కూడా ఆల్రెడీ వన్ వీక్ పైన అయిపోయింది మళ్ళీ ఫ్రెష్ టిష్యూ వేసి మళ్ళా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను కింద టిష్యూ వేయాల్సిన అవసరం లేదు పైన ఒక్క టిష్యూ వేస్తే సరిపోతుంది ఇక కూర వండుకుంటున్నాను నేను చిక్కుడుకాయలు వేసి ఎంత ఫ్రెష్గా ఉంది కడిగినాక మెంతం కూర పదిహేను రోజుల మెంతం కూర అంటే ఎవరైనా నమ్ముతారా మళ్ళీ పదిహేను రోజుల తర్వాత ఈ ఒక్క కట్టని టెస్ట్ చేస్తాను కానీ పెట్టుకున్నాను డౌట్ ఉంటే మీరు కూడా వన్ మంత్కి టెస్ట్ చేసి చుసులో ఒక టిష్యూని చేంజ్ చేసింది చూపిస్తాను ఈ టిష్యూకి అంతా వాటర్ వాటర్గా ఉంది మీకు పిండి కూడా చూపిస్తాను అక్కడ పేపర్ మీద అంతా పచ్చిగా అయిపోతుంది చూడండి అంత వాటరు ఆ టిష్యూ పీల్చుకుందనమాట ఇప్పుడు మళ్ళీ ఇంకొక టిష్యూలా ఇప్పుడు ఒకటే కట్ట ఉంది కాబట్టి ఇట్లా రోల్ చేసి పెట్టేసుకోవచ్చు హ్యాపీగా చిన్న బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు ఇది పెట్టేసి మళ్ళీ ఒక వారం పది రోజులు ఇట్లా పెట్టండి మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది చిన్న మెంతమంటేనే తొందరగా పాడైపోతుంది రెండు మూడు రోజుల కవర్లో వాటర్ వచ్చేస్తే అది తీసి పాడేస్తాము అది చూడండి డబ్బలంతా నీళ్ళు నీళ్ళు ఉంది కాకపోతే మెంతం కూర మాత్రం ఫ్రెష్గా ఉంది ఇష్యూని ఇట్లా ముట్టుకుంటే చినిగిపోతుందంటే నీరంతా వచ్చేసింది అనమాట ఇప్పుడు చూడండి వన్ మంత్ తర్వాత కూడా కొంచెం వాడినట్టు అనిపిస్తుంది ఆకులు కలర్ చేంజ్ కాలే కానీ కాడలు మాత్రం కొద్దిగా కలర్ చేంజ్ అయింది మీరు ఫస్ట్ టైం స్టోరేజ్కి ఇప్పటికీ జూమ్ చేసి చూసుకోవచ్చు ఇంకా మూడు నాలుగు రోజులు ఉంటాయి కాకపోతే వన్ మంత్ అయిందని నేను వండే అరవైపాకు కూడా కొమ్మలు కొమ్మలు తెచ్చుకుంటాం కదా దాన్ని మొత్తం ఇట్లా ఈడ్ చేసేయండి మళ్ళా డబ్బలు పెట్టుకోవచ్చు లేదు అంటే ఆకు ఆకు కూడా ఇట్లా తెంపేసి డబ్బల స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మీరు డబ్బలనే కాదు ఈజీగా స్టోర్ చేసుకోవడానికి టైం లేని వాళ్ళకు కూడా చూపిస్తున్నారని స్కిప్ చేయకండి ఇట్లా కొమ్మలు కొమ్మలు మంచిగా సర్దురుకొని పెట్టుకుంటే ఈజీగా మనం అప్పటికప్పుడు వండుకోవడానికి బాగుంటుంది ఇట్లా రెండు వరుసలు వేసుకున్న దీంట్లో ఎందుకంటే టిష్యూ డబ్బా ప్రకారంగా టిష్యూని మనం సెట్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు పచ్చిమిర్చిని ఇట్లా తొడిమలు తీసుకున్నాను ఈ పెద్ద పచ్చిమిర్చి అంటే ఫ్రెష్ ఇవ్వనమాట ఈ చిన్న చిన్నవి చూపిస్తున్నాను కదా అవి వారం కిందటి పచ్చిమిర్చి అనమాట తొడిమలు తీసి జస్ట్ అట్లా కవర్లో పెట్టి పెట్టేసిన టిష్యూ వేసి అవి కూడా ఇప్పుడు దీంట్లో కలిపి పెట్టుకుంటున్నాను ఏమీ పాడవవు ఎందుకంటే మనం టిష్యూ వేస్తాం కాబట్టి ఇప్పుడు చూడండి డబ్బాలన్నీ పచ్చిమిర్చిలు వేసేసి దానిపై నుంచి టిష్యూ పెడుతున్నాను అనమాట మనం రెస్టారెంట్లకు అక్కడికి ఇక్కడికి పోతూనే ఉంటాం ఫుడ్ ఆర్డర్ ఇస్తాయి టిష్యూలు వస్తాయి డబ్బాలు వస్తాయి ఏది కొనాల్సిన అవసరమే లేదు ఉన్న దాంట్లో ఇట్లా మంచిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మంచిగా కూరగాయలను స్టోర్ చేసుకుని నేను రోజులు హ్యాపీగా తినొచ్చు ఇవన్నీ ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు కొత్తిమీర చూడండి ఇట్లా కట్టలు కట్టలు ఇస్తారు ఇరవై రూపాయలకు ఒక కట్ట నేను దూరం పోయినా అవుట్ ఆఫ్ సిటీ పోతే అక్కడ చూసి ఇంత ఎక్కువ ఎక్కువ ఆశతోని అగడుతోని ఇన్ని కూరగాయలు తెచ్చుకున్నా కాబట్టి ఇవి పారేయకుండా చిన్న ఫ్యామిలీకి తొందరగా ఖర్చు కావు కాబట్టి ఇట్లా ట్రై చేసినా పర్ఫెక్ట్గా వచ్చింది ఇందాక చూపించిన కదా మెంతము ఎట్లా కట్ చేసుకోవాలి రబ్బర్ బ్యాండ్ దగ్గర కట్ చేయడము ఇది కూడా కొత్తిమీర అట్లాగే మీ మంచి ఇట్లా కొమ్మలు కొమ్మలు తీసి ఇది ట్రాన్స్పరెంట్ డబ్బాలా పెట్టుకుంటున్నా ఎందుకంటే ఈజీగా అనిపిస్తుంది మీరు అన్నీ కూడా ఇట్లా పెట్టుకుంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఏది కలమాకి ఏది కొత్తిమీర తెలుస్తుంది అన్నీ లేవు నా దగ్గర కాబట్టి ఒక డబ్బాని ఇట్లా పెట్టుకుంటున్నా కొత్తిమీర కూడా కొమ్మలు కొమ్మలు ఉంచి ఆకులన్నీ ఒక సైడు కాడలన్నీ ఒక సైడ్ పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఇంకా ఫ్రెష్గా ఉంటుంది ఏముంది డబ్బాల టిష్యూ వేసి పెట్టడమే కాదు ఏ కూరగా ఎట్లా స్టోర్ చేసుకోవాలి ఇంకా మూట పద్ధతి కూడా చూపిస్తున్నాను కుర్చీ కుర్చీ పెట్టద్దు నా దగ్గర కొత్తిమీర ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొక డబ్బాలకు స్టోర్ చేసుకుంటాను డబ్బాలకు కూడా దులుపుకుంటా వేయాలే లేకపోతే మట్టి కూడా డబ్బాలకు వచ్చేస్తాను కొత్తిమీర తెచ్చి ఫోర్ డేస్ అవుతుంది కనీసం టిష్యూ కూడా వేయలేదు అట్లనే కవర్ పెట్టేసేసిన ఇప్పుడు తీసి నీట్ చేసుకొని కచ్చర చూడండి ఎంత వచ్చిందో అక్కడక్కడ లైట్గా ఎల్లో కూడా అయినాయి ఆకులు ఫస్ట్ గిట నేను టిష్యూ వేసి ఉంటే కవర్లో ఇంత కూడా ఎల్లో కాదు ఇంకొక డబ్బాలో కూడా పట్టిందనమాట ఇది కూడా టిష్యూ పెట్టి నేను డబ్బా క్లోజ్ చేసేస్తున్నాను మూతబెట్టి అంటే డబ్బా ప్రకారంగా టిష్యూని మనం సెట్ చేసుకోవాలి ఇట్లనే చామగడ్డ బీట్రూటు క్యారెటు టమాటో అన్నీ కూడా ఇట్లాగే స్టోర్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనము ఈజీగా అంటే ఇంతకుముందు డబ్బాలు అంటే ఇప్పుడు కీరాలు క్యారెట్లు రెండేసి మూడేసి కీరాలు డబ్బాలు మన ఫ్రిడ్జ్లో పట్టవు కాబట్టి ఇది మాత్రం ఎట్లా స్టోర్ చేసుకోవాలా ఈజీగా చూపిస్తున్నాను నేను టెస్ట్ చేసే మీకు చూపిస్తున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు మంచిగా హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వచ్చు ఈ వీడియోని ఇట్లాగే మీరు స్టోర్ చేసి పెట్టుకోండి నాలాగా ఎన్నోసార్లు నేను చిన్న కవర్లు అట్లాగే తెచ్చుకోవాలి మర్చిపోవాలి అది తీసి డస్ట్బిన్లో పడేయాలి అన్ని కూరగాయలు కూడా ఈ కొత్తిమీర కలిమ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా అంతా మురిగిపోయినట్టు అట్లు అనిపిస్తుంది నేను చూపించేటువంటి టిష్యూ లేకుంటే అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టేసిన అన్నీ కూడా అట్లా నీళ్ళు నీళ్ళు అయిపోయింది ఇంకా అట్లాగే పెట్టేస్తే ఇంకా పాడైపోతుంది ఇది చూడండి కీర అంతా వాటర్ వాటర్ అయిపోయిందో ఇప్పుడు దీంట్లో మనము టైం లేని వాళ్ళు తేగానే వెజిటేబుల్స్ ఇందులో ఒక టిష్యూ వేయండి నాలుగు వరుసలు వేయొద్దు రెండు వరుసలు వేయొద్దు ఒకటే సింగిల్ది పొరలాగా వేసేసి ఇట్లా దగ్గరికి కవర్ కట్టి వేసుకోవచ్చు ఎందుకంటే కీరాల క్యారెట్లు మనం డబ్బాలలో స్టోర్ చేసి పెట్టుకోలేము కాబట్టి అప్పుడు ఫ్రిడ్జ్లో జగ ఉండదు చిన్నమెంత మాత్రం ఇట్లా కవర్లో టిష్యూ పెట్టి పెడితే మాత్రము వన్ వీకే ఉంటుంది వన్ మంత్ ఉండదు ఎందుకంటే ఫ్రిడ్జ్లా కొన్ని కూరగాయలు పెట్టినా కూడా ఐస్ లాగా అయిపోతుంది అదే డబ్బలా పెట్టి పెడితే ఐస్ అనేది లోపల దాకా కూరగాయలకు టచ్ కాదు ఉన్నతేమని టిష్యూ తీసుకుంటుంది పదిహేను రోజుల తర్వాత నేను కీరాలు మీకు చూపిస్తున్నాను టిష్యూ అంతా చినిగిపోయి పచ్చిగా అయిపోయింది ఇప్పుడు ఆ ఉన్న కీర ఎంత డ్రైగా అయిపోయింది చూడండి మళ్ళీ ఒక ఫ్రెష్ టిష్యూని లోపల పే మళ్ళా పదిహేను రోజులు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను కీరాలు క్యారెట్లో టూ టూ కేజీస్ తీసుకుంటాను వన్ వీక్లో అవి మొత్తం అవ్వవు కాబట్టి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ ఫ్రెష్ టిష్యూ వేసి మళ్ళీ ముడిగట్టి పెట్టేసుకోవచ్చు ఇట్లా ప్రతి ఒక్క కూరగాయకి చేసుకోవచ్చు కానీ మళ్ళీ చెప్తున్నాను నాలుగు వరుసలు వేయకండి మంచిగా ఒక వరుస వేసి కూరగాయలలో పెట్టుకోవచ్చు ప్రతి ఒక్క విజిటబుల్స్ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు సోరకాయ దోసకాయ అయితే టిష్యూలో రోల్ చేసి కవర్లో పెట్టుకోవచ్చు మున్నక్కాయ మిస్ అయిపోయింది వీడియో అదైతే ముక్కలు చేసి డబ్బలు పెట్టి టిష్యూ పెడితే పదిహేను రోజులు హ్యాపీగా యూజ్ చేసుకో మీరు గమనించు కూరగాయలు తెగినే ఫ్రిడ్జ్లో కవర్లో పెడతాం కదా కదా వాటర్ కంటెంట్ ఉన్న కూరగాయలు కీరాలు కానీ బీరకాయలు కానీ టెంపరేచర్ ఎక్కువ అయిపోతే ఐస్ ఫామ్ అయిపోతుంది లోపల ఇట్లా చేస్తే కాదు మెంతం కూర కొన్ని కూరగాయలు డబ్బాలలో పెడితేనే ఐస్ అనేది లోపల దాకా పోదు అన్ని టిష్యూలు ఇట్లా పెట్టుకోవచ్చు ఈ టిష్యూలు కూడా మనకు ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ అది తీసి పడేయచ్చు ఫిఫ్టీన్ డేస్కో లేకపోతే మనం డైలీ వండేటప్పుడు తీస్తూ తీసుకొని చూస్తూ ఉంటాం కదా పచ్చిమిర్చి కొత్తిమీర కర్రీ మాకు అవి ఇట్లప్పుడు మనం పచ్చిగానే వేరే టిష్యూ చేంజ్ చేసుకోవచ్చు ఇది ఎవరికంటే టైం లేని వాళ్ళకి కూరగాయలు తేంగని మనకి ఇంకొక పని వచ్చి వేరే దగ్గరికి వెళ్ళిపోతే ఇట్లా ఒక్కొక్క టిష్యూ వేసి పెట్టేయచ్చు పిల్లలు కూడా ఇంట్లో పెట్టేయచ్చు ఇట్లన్నీ చేసుకుంటే మనకి ఈజీగా వన్ మంత్ దాకా ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు అనేది మురిగిపోవు కొత్తిమీర అయితే మొత్తం ఇట్లా ఉంటుంది కొన్ని రోజులు ఇట్లాగే మీరు టిష్యూ వేయకుండా కవర్లన్న అట్లా తెచ్చి పడేస్తే మెంతం కూర అయితే వాటర్ వాటర్ అయిపోతుంది వేరే కూరగాయలు కూడా అన్నీ ఇట్లా మురిగిపోయినట్టుగా కలర్ చేంజ్ అయిపోతాయి కూరగాయలు ఎంత కాస్ట్లీ ఉన్నాయి టమాటాలు అయితే విపరీతం ధరలు ఉన్నాయి ఇట్లా టిష్యూలు వేసుకోండి ఆ నీళ్ళన్నీ పీల్చేస్తాయి ఫ్రెష్గా ఉంటాయి పారేయాల్సిన అవసరం ఉండదు ఇట్లా మూట పద్ధతి అన్న పాటించండి రెండు వారాల పైన అయింది కొత్తిమీర తెచ్చి టిష్యూ చేంజ్ చేసుకుంటూ వాడుతున్నాను తక్కువ ధర వస్తుంది ఊర్లలో కొయినామంటే ఓ ఇరవై ముప్పై రోజులకు సరిపోయే కూరగాయలు తెచ్చుకుంటాం కదా ఎప్పుడు పచ్చిగా అయితే టిష్యూని అప్పుడు చేంజ్ చేసి ఫ్రెష్ టిష్యూ వేసుకుంటే ఆ కూరలు కానీ కూరగాయలు కానీ ఫ్రెష్గా ఉంటాయి మన ఛానల్లో మురుకులు వడప్పళ్ళు చేగోడీలు ఈజీ టిప్స్ ఆయిల్ పీల్చుకోకుండా ఉన్నాయి ఈ సంక్రాంతికి అవి ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి కూరగాయలు తెచ్చినప్పుడు బద్ధకంతో అట్లా పడేస్తాము ఫ్రిడ్జ్లో పాడైపోతాయి ఇట్లా ఒకసారి ట్రై చేసుకోండి ఎంఎస్ అంటే మెంతం స్మాల్ ఎం అంటే మెంతం బిగ్ అనమాట పెద్ద మెంతం చిన్న మెంతం కే అంటే కరివేపాకు సి అంటే గ్రీన్ చిల్లీ ఇదైతే ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది కొత్తిమీర కే ఓ అని మీద రాశాను కొత్తిమీర కే అంటే కరివేపాకు మనమే యూజ్ చేయం కదా ఇంట్లో వాళ్ళు కూడా యూజ్ చేస్తారు కాబట్టి ఇట్లా అన్నీ రాసి పెట్టుకుంటే ఈజీగా అవుతుంది ట్రాన్స్పరెంట్ డబ్బాలు ఉంటే ఇంకా ఈజీ లేదు అంటే ఇట్లా చేసుకోవచ్చు మీకు డబ్బ పద్ధతి నచ్చిందా మూట పద్ధతి నచ్చిందా ఏది నచ్చితే అది చేసుకొని నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్